హ్యాకింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అవుతున్న టాపిక్. ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది దీని గురించి డిస్కస్ చేసుకుంటూనే వస్తున్నారు. అండ్ గత కొన్నేళ్లుగా పాజిటివ్ హ్యాకర్స్ యొక్క సంఖ్య అయితే పెరుగుతోంది. వీళ్ళని వైట్ హ్యాట్ హ్యాకర్స్ అని పిలుస్తూ ఉంటారు. సో దాని కారణంగా ఏంటంటే, హ్యాకర్స్ మీద మంచి ఒపీనియన్ వస్తున్నప్పటికీ కూడా కొంతమంది హ్యాకర్స్ ఉంటారు, వాళ్ళని బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అని పిలుస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంతమంది వ్యక్తుల యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, డబ్బును కావచ్చు, అంటిని కూడా దోచేస్తూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనేవాళ్ళు నిజంగా చాలా అంటే చాలా ప్రమాదకరం. సో అలాగా ఇప్పటివరకు దొరికిన 10 అత్యంత ప్రమాదకరమైన బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీళ్ళు ఏంటంటే, సైబర్ నేరాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అది ఫైనాన్షియల్ గెయిన్ కోసం కావచ్చు, లేదంటే వీళ్ళకి నచ్చని వాటికి చాలా పెద్ద సంఖ్యలో డ్యామేజ్ అయితే క్రియేట్ చేయడానికి కావచ్చు. ఏదైతే అంటే మొత్తానికి డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, కెవిన్ మిట్నిక్. కెవిన్ మిట్నిక్ని అందరూ కూడా కంప్యూటర్ హ్యాకింగ్లో బ్రెయిన్ చైల్డ్ అని పిలుస్తూ ఉంటారు. ఒకనొక టైంలో ఇతను ఈ ప్రపంచంలోకి వెళ్ళా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇతనికి ఏంటంటే కంప్యూటర్స్ అంటే చాలా ఇష్టం. 2.5 ఏళ్ల పాటు హ్యాకింగ్ చేశాడు. ఆ హ్యాకింగ్లో భాగంగా సుమారుగా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని అతను దొంగతనం చేయడం జరిగింది. అండ్ అవన్నీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ నుంచి దొంగతనం చేశాడు. అంటే ఐబిఎం కావచ్చు, మోటరోలా, టెలిఫోన్ కంపెనీస్, అంతెందుకు నేషనల్ డిఫెన్స్ వార్నింగ్ సిస్టమ్ నుంచి కూడా అతను డబ్బులను అయితే దొంగతనం చేయడం జరిగింది. సో అతను ఏంటంటే 2 సార్లు పట్టుకుని జైలుకి అయితే పంపించారు. బట్ ప్రస్తుతానికి అతను కంప్యూటర్ సెక్యూరిటీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు, అలాగే పబ్లిష్డ్ ఆథర్గా పనిచేస్తున్నాడు. అయితే అతను ఏమంటాడంటే, వాళ్ళని హ్యాకర్స్ అని పిలవకూడదంట, సోషల్ ఇంజనీర్ అని పిలవాలంట. చాలా బాగా చెప్పాడు కదా గొప్పగా. అలా కుదరదమ్మా, ఇప్పుడు ఒక క్యానిబల్ ఉన్నాడు, ఆ క్యానిబల్ని క్యానిబల్ అని పిలవకుండా ఇంట్రా స్పీసీస్ డైనర్, అంటే నార్మల్గా అందరూ తినే వాటిని కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే వాటిని తినే వ్యక్తి అని పిలవాలంటే కుదరదు కదా. క్యానిబల్ని క్యానిబల్ అనే పిలవాలి. నెంబర్ 2, వ్లాదిమిర్ లెవిన్. ఈ వ్లాదిమిర్ లెవిన్ అనే ఒక వ్యక్తి ఒక రష్యన్ హ్యాకర్. కాకపోతే ఏంటంటే ఇతను చాలా అద్భుతమైన జీనియస్ కూడా. 1994లో ఇతను ఒక డైలప్ కనెక్షన్ ద్వారా వర్క్ చేస్తూ తన యొక్క ల్యాప్టాప్ ద్వారా తన యొక్క సెయింట్ పీటర్స్బర్గ్ అపార్ట్మెంట్లో కూర్చొని సిటీ బ్యాంక్ అనే ఒక బ్యాంకుకి చెందిన కొన్ని వేల మంది కస్టమర్స్ యొక్క అకౌంట్ని హ్యాక్ చేసి అందులో ఉన్న $10.7 మిలియన్ దొంగతనం చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత అతను దొరికిపోయాడు. 3 ఏళ్ల పాటు అతను జైల్లో కూడా ఉండడం జరిగింది. అయితే అతను దొరికిపోయిన తర్వాత ఆ $10.7 మిలియన్ వెనక్కి ఇవ్వాలని చెప్పారు. అందులో $400,000 మాత్రం ఏమైపోయాయో తెలియదు, కానీ మిగతావన్నీ కూడా అతను వెనక్కి అయితే ఇచ్చేశాడు. కానీ 10 ఏళ్ల తర్వాత 2005లో ఒక గ్రూప్ వాళ్ళు ఒక మెసేజ్ని అయితే పంపడం జరిగింది ప్రభుత్వానికి. వాళ్ళు ఏమని చెప్పారంటే, మేము ఒక అనానమస్ హ్యాకర్ గ్రూపు, నిజానికి అప్పుడు జరిగిన ఆ దొంగతనానికి మేమే కారణం, కానీ మీరు వ్లాదిమిర్ని అరెస్ట్ చేశారు. నిజానికి వ్లాదిమిర్ మాకు కావాల్సిన డేటాని మాత్రమే అందించాడు వాటిని దొంగతనం చేయడానికి. సో అతనికి ఏం సంబంధం లేదు, కానీ మీరు మాత్రం ఎప్పటికీ మమ్మల్ని పట్టుకోలేరు అని చెప్పారు. బట్ నిజమేంటనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియకపోయినప్పటికీ కూడా ఆ $400,000 ఏమయ్యాయి అనేది మాత్రం ఎవరికీ తెలియలేదు. నెంబర్ 3, మాథ్యూ బెవన్ అండ్ రిచర్డ్ ప్రీసే. 1996లో మాథ్యూ బెవన్ మరియు రిచర్డ్ ప్రీసే వాళ్ళిద్దరికీ కూడా అప్పుడు 21 మరియు 17 ఏళ్ల వయసు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ టైంలో వాళ్ళు మిలిటరీ కంప్యూటర్స్ని కూడా హ్యాక్ చేయడం జరిగింది. నిజానికి అప్పట్లో మిలిటరీ కంప్యూటర్స్ని హ్యాక్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. వాళ్ళు కేవలం US మిలిటరీ కంప్యూటర్స్ని మాత్రమే కాదు, నార్త్ కొరియా మిలిటరీ కంప్యూటర్స్ని కూడా హ్యాక్ చేశారేమో అన్న ఒక భయం అయితే కలిగింది అప్పట్లో. ఎందుకంటే అప్పట్లో 2 దేశాలకి మధ్య టెన్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. సో ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో ఇది కనుక జరిగినట్టయితే ఇది కావాలని US గవర్నమెంట్ చేయించిందనుకుంటారు. అండ్ దీన్ని యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తూ ఉంటారు. సో అందుకని చాలామంది భయపడ్డారు. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు సౌత్ కొరియన్ డేటాను హ్యాక్ చేశారు, నార్త్ కొరియాది కాదు. బట్ నార్త్ కొరియాని కూడా చాలా ఈజీగా హ్యాక్ చేసేయచ్చు సౌత్ కొరియాని చేశారంటే. అండ్ ఇంకోటి ఏంటంటే, మిగతా హ్యాకర్స్ అయితే కేవలం డబ్బులు దొంగతనం చేయడమో లేదంటే వైరస్లు క్రియేట్ చేయడమో ఇలాంటివి ఏవోటి చేస్తుంటారు. కానీ వీళ్ళు చేసిన పని చూడండి, ఏకంగా ఒక పెద్ద యుద్ధాన్నే స్టార్ట్ చేయబోయారు. గొప్ప హ్యాకర్లు కదా వీళ్ళు. సో రెజ్యూమేలో వీళ్ళు ఫర్దర్గా గ్రేటెస్ట్ హ్యాకర్స్ దట్ వీ క్యాన్ క్రియేట్ వార్ అని రాసుకోవచ్చు. నెంబర్ 4, మైకేల్ క్యాల్కే. యాక్చువల్గా ఇతన్ని హ్యాకర్ అలియాస్ అని కూడా పిలుస్తుంటారు, మాఫియా బాయ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ మైకేల్ క్యాల్కే అనే వ్యక్తి ఒక కెనేడియన్. అయితే అతను ఒకటి కాదు, 2 కాదు, చాలా పెద్ద సంఖ్యలో 2000 సంవత్సరంలో అతను సైబర్ అటాక్స్ అయితే చేశాడు. దానికి అతను ప్రాజెక్ట్ రివోల్ట్ అనే ఒక పేరు అయితే పెట్టాడు. దీంట్లో భాగంగా అతను ఏం చేశాడంటే, చాలా పెద్ద పెద్ద సంస్థల యొక్క వెబ్సైట్స్ని కంప్లీట్గా షట్డౌన్ అయిపోయేలా చేశాడు కొద్ది రోజుల పాటు. అందులో యాహూ ఉంది, ఫిఫా ఉంది, అమెజాన్ ఉంది, ఈబే ఉంది, సిఎన్ఎన్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఆ తర్వాత అతను దొరికిపోయాడు. ఆ తర్వాత అతనికి 8 నెలల జైలు శిక్షను కూడా విధించారు. కాకపోతే అతను దొరికిపోయిన విధానం అన్ని చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఐఆర్సీ చాట్ రూమ్స్ అని కొన్ని చాట్ రూమ్స్ ఉంటాయి, ఆ చాట్ రూమ్స్లో కూర్చొని అతను వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఎస్ అవన్నీ చేసింది నేనే అని చెప్పుకున్నాడు. ఆ చాట్ రూమ్లో అతను తెలియకుండా సిఐఏ ఆఫీసర్ ఒక అతను ఉన్నాడు. అతనికి ఈ విషయం అనేది తెలిసిపోయి ఆ తర్వాత వేరే వాళ్ళకి అతను ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇతను అరెస్ట్ చేయడం జరిగింది.
అయితే చాలా మంది ఆశ్చర్యపోతూ ఉండొచ్చు అంత పెద్ద తప్పుకి ఎంత చిన్న శిక్ష అని చెప్పి. కాకపోతే ఏంటంటే దొరికే టైంకి అతని యొక్క ఏజ్ కేవలం 14 ఏళ్ళు మాత్రమే. అండ్ ఇంకోటి ఏంటంటే దొరికిపోయిన తర్వాత సారీ నేను అలా చేయలేదు అని నేను అలా అనుకోలేదు, హ్యాక్ అయిపోతే నేను అనుకోలేదు, నాకేం తెలియదు, నన్ను వదిలేయండి అని అమాయకంగా మాట్లాడాడంట. సో అన్నీ పరిగణలోకి తీసుకొని సర్లే అని చెప్పి 8 నెలల శిక్ష వేసి వదిలేశారు. నెంబర్ 5, ఆడ్రియన్ లెమో. ఈ ఆడ్రియన్ లెమో అనే వ్యక్తి కూడా చాలా పెద్ద పెద్ద కార్పొరేషన్స్ని హ్యాక్ చేశాడు. అంటే యాహూ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూపు, న్యూయార్క్ టైమ్స్, మైక్రోసాఫ్ట్ వీటన్నింటి కూడా హ్యాక్ చేశాడు. అయితే ఇలాగ అందరూ చేస్తారు, కానీ ఇతను చేసిన విధానం మాత్రం ఇతను ఫేమస్ చేసేసింది. ఇతను ఏం చేశాడంటే పబ్లిక్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉపయోగించాడు. అంటే లైబ్రరీస్లో దొరికేది, కాఫీ షాపుల్లో దొరికేది, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో దొరికేది, వాటన్నింటిని ఉపయోగించి ఈ పెద్ద పెద్ద సైట్స్ అనేవి కూడా అతను హ్యాక్ చేయడం జరిగింది. సో అతని యొక్క వింతైన లైఫ్ స్టైల్ కారణంగా అతనికి హోమ్లెస్ హ్యాకర్ అనే ఒక పేరు అయితే పెట్టారు. అండ్ 2004లో అతను దొరికిపోయిన తర్వాత అతను జైల్లో పెట్టలేదు, 6 నెలల పాటు హౌస్ అరెస్ట్ చేసి $65,000 ఫైన్ అయితే విధించడం జరిగింది. అంటే 6 నెలలు అతను ఏ పని చేయకూడదు, కానీ $65,000 ఫైన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అలాగా అతనికి ఆ పెనాల్టీని అయితే విధించడం జరిగింది. కానీ లైబ్రరీకి పుస్తకాల కోసం వెళ్తారని అనుకున్నాను, పీస్ఫుల్నెస్ కోసం వెళ్తాను అనుకున్నా, హ్యాక్ చేయడానికి కూడా వెళ్తారా? గొప్పోడీడు. నెంబర్ 6, జీసన్ జేమ్స్ యాజటా. ఈ జీసన్ జేమ్స్ యాజటా అనే ఒక వ్యక్తి మొట్టమొదటిసారిగా కొన్ని కంప్యూటర్స్తో ఒక బాట్నెట్ని క్రియేట్ చేశాడు. అవన్నీ కూడా హైజాక్డ్ కంప్యూటర్సే. ఆ కంప్యూటర్స్ ద్వారా ఒక బాట్నెట్ని క్రియేట్ చేసి దాని ద్వారా అతను ఇల్లీగల్ పనులు చేయడం మొదలుపెట్టాడు. 2004లో అతను ఏం చేశాడంటే ఆర్ఎక్స్ బాట్ అనే ఒక బాట్నెట్ని మొత్తం అందరికీ కూడా పరిచయం చేసి ఇంటర్నెట్లో ఉన్న ఎన్నో కంప్యూటర్స్ని కంట్రోల్లోకి తీసుకొని మొత్తం అన్నిటి ద్వారా వేరువేరు వెబ్సైట్స్ని ఆపేయడం మొదలుపెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ అతని కంట్రోల్లో US మిలిటరీ కంప్యూటర్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అయితే అతను తన సొంతంగా కొన్ని వెబ్సైట్ని షట్ డౌన్ చేశాడు. అది మాత్రమే కాకుండా కొంతమంది క్లయింట్స్ నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకి ఆపోజిట్గా ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయో వాటిని కూడా షట్ డౌన్ చేయించడం మొదలుపెట్టాడు. మొదట్లో అదంతా కూడా అతనికి బాగానే వర్క్ అయింది, కానీ అతనికి ఒక కస్టమర్ తగిలాడు. అతను ఏంటంటే FBI ఆఫీసర్, స్టింగ్ ఆపరేషన్లో భాగంగా అతను తగులుకున్నాడు. ఆ తర్వాత అతను దొరికిపోయాడు. సో ఇతని యొక్క BMW అలాగే $58,000 సంపాదించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిటర్న్ పే చేశాడు. అలాగే అది కాకుండా మరొక $16,000 ఎక్స్ట్రాగా పే చేయాల్సి వచ్చింది. 60 నెలల పాటు జైల్లో గడపాల్సి వచ్చింది ఆయన. సో అలాగా చాలా కష్టాలు అయితే పడ్డాడు పాపం. నెంబర్ 7, గ్యారీ మెక్కోనన్. ఈ గ్యారీ మెక్కోనన్ అనే వ్యక్తి ఒక స్కాటిష్ హ్యాకర్. నిజానికి ఇతను ఒక మాస్టర్ మైండ్ అని చెప్పాలి. ఇతను అతిపెద్ద మిలిటరీ కంప్యూటర్ హ్యాక్ని అయితే చేశాడు ఆ టైంలో. ఇతను 97 US ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క కంప్యూటర్స్ని అలాగే నాసా కంప్యూటర్స్ని కూడా 2001 నుంచి 2002 మధ్యలో హ్యాక్ చేశాడు. అండ్ కేవలం 24 గంటల్లోనే ఎన్నో క్రిటికల్ ఫైల్స్ని డిలీట్ చేసేసాడు, వెపన్ లాగ్స్ని డిలీట్ చేశాడు, 2000 కంప్యూటర్ల యొక్క నెట్వర్క్ని అతను క్రాష్ చేసేసాడు, పాస్వర్డ్ దొంగతనం చేశాడు, ఫైల్స్ని కాపీ చేసేసాడు. సో ఒక అంచనా ప్రకారం ఇతను చేసిన మొత్తం డ్యామేజ్ $7,00,000. సో అందుకని కోర్టు అతనికి ఆ $7,00,000 పెనాల్టీని కూడా కట్టమని అయితే తీర్పిచ్చింది. అయితే 2012లో ఏమైందంటే అతను స్కాట్లాండ్ పర్సన్ అవడం వల్ల, అతను దొరికింది ఏమో అమెరికాలో అవడం వల్ల అతనికి UKలో ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవని చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం అతను అమెరికాలో కూడా ఇక మీదట ఉండట్లేదు కాబట్టి, అండ్ ఆ తర్వాత అతను UKకి చెందిన పర్సనే కాబట్టి US కూడా ఆ ఛార్జెస్ని అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఫైనల్గా ఏమైందంటే అతను 1 రూపాయి పెనాల్టీ కూడా కట్టకుండా జైలు శిక్ష అంతా పూర్తయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంది కొంతమందికి. నెంబర్ 8, ఓవెన్ వాకర్. ఓవెన్ వాకర్ కూడా హ్యాకర్ ఎలియాస్ అని, ఏకిల్ అని కూడా పిలువబడుతూ ఉంటుంది. యాక్చువల్గా ఈమె యొక్క వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. ఈమె ఒక ఇంటర్నేషనల్ హ్యాకింగ్ గ్రూప్ను నడిపే టైంకి, అండ్ ఆ హ్యాకింగ్ గ్రూప్ ద్వారా ఈమె సుమారుగా $26 మిలియన్ నష్టాన్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈమె ఒక వైరస్ని క్రియేట్ చేసింది, దాని పేరు AK-Bot వైరస్. దాన్ని ఉపయోగించి సుమారుగా 13 లక్షల కంప్యూటర్ని క్రాష్ అయిపోయేలా చేసింది ఆమె. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమెకి శిక్ష వేయలేదు. ఎందుకంటే కోర్టులో ఏమని నమ్మారంటే ఆమెకు శిక్ష వేసినట్టయితే అది ఆమెని మరింత డేంజరస్ హ్యాకర్గా మారుస్తుందని, సో దానికి బదులుగా ఆమె యొక్క సర్వీసెస్ని మనమే ఉపయోగించుకుంటే మంచిదని చెప్పి ఆమెకి US గవర్నమెంట్లోనే ఒక ఉద్యోగాన్ని అయితే ఇచ్చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె టెలికమ్యూనికేషన్స్ విభాగంలో సెక్యూరిటీ డివిజన్లో వర్క్ చేస్తూ ఉంది. సో కొన్నిసార్లు ఏంటంటే మనం చేసే మిస్టేక్స్ కూడా మనకు ఒక ఉద్యోగాన్ని ఇవ్వడానికి కారణమవుతూ ఉంటాయి. నెంబర్ 9, ఆస్ట్రా. ఈ హ్యాకర్ పేరు ఆస్ట్రా, బట్ అసలు పేరు ఏంటనేది ఎవరికి కూడా ఇప్పటివరకు తెలియదు. ఇతను ఒక 58 ఏళ్ల వయసు కూడా అయిన గ్రీక్ మ్యాథమెటిషియన్. ఇతను 2002 నుంచి 2008 వరకు తన యొక్క హ్యాకింగ్స్ని అయితే కంటిన్యూ చేశాడు. ఈ కాలంలో అతను ఎన్నో వెపన్స్ యొక్క టెక్నాలజీ డేటాని అలాగే 3D మోడలింగ్ సాఫ్ట్వేర్ని కూడా డజాల్ట్ గ్రూప్ అనే ఒక కంపెనీ నుంచి దొంగతనం చేసి వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరు వేరు బయ్యర్స్కి $361 మిలియన్ అమ్మేశాడు. సో చాలా అంటే చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది.
అండ్ ఇన్ఫాక్ట్ డసాల్ట్ కూడా ఇతని గురించి చాలా కష్టపడినా కూడా కనుక్కోలేకపోయింది అండ్ ప్రపంచం మొత్తం ఇతని కోసం జల్లెడ పెట్టారు. ఫైనల్గా అతను గ్రీస్లోని అథెన్స్లో తన యొక్క అపార్ట్మెంట్లో దొరికిపోయాడు. అయితే స్టోరీ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా ఇతని కథ, కానీ ఎందుకని అఫీషియల్స్ అతని పేరు బయట పెట్టలేదో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. ఎవరు అతను? నెంబర్ 10 ఆల్బర్ట్ గోంజాలెజ్. యాక్చువల్గా ఇప్పటివరకు చెప్పిన హ్యాకర్స్ లిస్ట్ అన్నింటిలోకెల్లా ఇతను నెంబర్ 1. అండ్ ఇతను ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దొంగ, అది కూడా హ్యాకింగ్ ద్వారా. ఇతను 2 ఏళ్ల కాలంలో సుమారుగా 175 మిలియన్ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ని దొంగతనం చేశాడు ఆన్లైన్లో. అండ్ ఆ 175 మిలియన్ క్రెడిట్ కార్డ్స్ని ఉపయోగించి ఇతను ఎంత డబ్బును దొంగతనం చేశాడు అనేది అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. అండ్ సుమారుగా అంటే ఒక అంచనా ఉంటుంది కదా, సో ఆ లెక్కన చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇతను సుమారుగా 10 నుంచి 15 బిలియన్ డాలర్ల డబ్బునైతే దొంగతనం చేయడం జరిగింది. అండ్ చాలామందికి ఇప్పటికీ కూడా వాళ్ళ డబ్బులు వెనకైతే రాలేదు. ఇతనికి 40 ఏళ్ల జైలు శిక్ష అయితే పడింది. సో మోస్ట్ డిజర్వ్డ్ క్యాండిడేట్ కూడా, ఎందుకంటే పాపం చాలామంది దగ్గర నుంచి డబ్బులు అయితే దొప్పేశాడు కదా, ఆ మాత్రం శిక్ష పడాల్సిందే, తప్పు లేదు. ఓకే గైస్, చూసారు కదా వీళ్ళు ఈ ప్రపంచంలోకెల్లా 10 మోస్ట్ నోటోరియస్ హ్యాకర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది.